ఇవాళ్ళ ఆటలు పాటలు డాన్స్లు గందరగోళంలో ఉన్నారు. నేను వచ్చేసి భారీ ఉపన్యాసం చెప్తే బోర్ కదా, అందుకని ఒక్కటి రెండు ముచ్చట్లు చెప్పుకొని ముగిద్దాం. మీరందరూ బాగా చదువుకుంటున్నారా? కొంచెం కొంచెం చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నారు, వెరీ గుడ్. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఆడపిల్లలకి మగపిల్లలకి వివాహ వయసు ఎప్పుడు? ఎవరు చెప్పారు మీకు 18 21 పెళ్లి చేసుకోవాలని? 18 21 పెళ్లి చేసుకోకూడదు. పెళ్ళి ఎప్పుడు చేసుకోవచ్చు? 50 ఏళ్ళు వచ్చినా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? 22 ఏళ్ళకి చేసుకుంటావా? ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన సంపాదన మన చేతికొచ్చాక చేసుకోవాలి. మన సంపాదన మన చేతిలో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అమ్మాయిల్లారా, మీరేం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసా మీకు? మనకి ఇళ్లల్లో చెప్తారు, మీరు గ్రాడ్యుయేషన్ చదువుకోండి అమ్మా, చిన్న ఉద్యోగం చేయండి అమ్మా, ఆ తర్వాత పెళ్లి చేసుకోండి అమ్మా అని చెప్తారు. పెళ్ళి జీవిత లక్ష్యం కాదు, పెళ్ళి జీవితంలో ఒక భాగం మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి మనం? మీ కెరీర్లో, మీ చదువులో మీరు ఎక్కడి దాకా ఎదగదలుచుకుంటే అక్కడి దాకా ఎదగాలి. అంతే తప్ప ఇంతే ఎదగాలి, ఆడపిల్లంటే ఇంతే నేర్చుకోవాలి, ఇదే చేయాలి జీవితంలో అనుకోకండి. మీకు ఒక విషయం చెప్తాను, మన మొత్తం భారతదేశంలో 10,399 ఎంఫిల్ సీట్లు వెళితే అందులో తెలంగాణ నుంచి ఆడపిల్లలు 74 మందే ఎంఫిల్లో వెళ్ళారు ఈ సంవత్సరం. అంటే గ్రాడ్యుయేషన్ వరకు ఇంత అంత చదువుతున్నాం మనం, కానీ ఆ తర్వాత ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించాలనే ధోరణిలో మార్పేం రాల మన అమ్మాయిల బ్రెయిన్లో. అందుకని మీరు అక్కడితో ఆగొద్దు, గ్రాడ్యుయేషన్ చేయండి, సంపాదించండి, ఇంకా పైకెళ్ళండి, ఎదగండి. మీ శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉంటే అంతవరకు ఎదగండి, ఆగబాకండి, ఎవరు ఆపినా ఆగకండి. మరి మగపిల్లలు, నాయన్లారా, మీరు క్రాఫ్లు కొట్టించుకునుడు, అదేమిటి ఇటు పక్కన గడ్డివామ మాదిరిగా వస్తున్నాయి వాళ్ళ క్రాఫ్లు. అమ్మాయిలకి లైన్ ఎట్లయ్యాలి? 1000లే, నేను కాదన్ను, అది తప్పు కూడా కాదు. కానీ ఒక విషయం, అమ్మాయిలు నో చెప్తే అది నో కింద భావించండి. ఈ పనికి మాలిన పాటలు ఉన్నాయి కదా, ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేర్లు, ఇలాంటి చెత్త వినకండి. వాళ్ళు నో అంటే నో అనే గుర్తుపెట్టుకోండి. ఏరా, మీకు నో చెప్పడం వచ్చా? వెరీ గుడ్. నో చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. ఆడపిల్లలకి నో చెప్పే హక్కు ఉందా లేదా? వాట్ ఈస్ దిస్? ఆడపిల్లలకి నో చెప్పే హక్కు ఉందా లేదా? ఉంది. మీరు ప్రేమిస్తే వాళ్ళు ఒప్పేసుకోవాలా? అయ్యా, మొహాలు కొంచెం అద్దాల్లో చూసుకోండి ఒకసారి. అంచేత వాళ్ళు కూడా మనుషులే, మీకు నో చెప్పే హక్కు ఎంత ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏమి మీరేమన్నా 6 అడుగుల హీరోలు, ఎవరిని పడితే ఆయన ఎడంచెత్త కొట్టేయచ్చు అనుకుంటున్నారా? వాళ్ళు కొడతారు మిమ్మల్ని ఆడపిల్లలు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత, ఈ మధ్యకాలంలో చదువుల పేరు మీద ఒత్తిడి ఎక్కువైపోయి మన వయసు పిల్లలు ఏం చేస్తున్నారు? చేసుకోవచ్చా? జీవితం దేనికి? జీవించడానికి. జీవితం దేనికి? ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎన్ని కష్టాల్లోనూ ఈ సూత్రం మనం మర్చిపోవద్దు. జీవించడం దేనికి? జీవించడం కోసమే. కష్టాలు మనిషికి రాకపోతే అడవుల చెట్లకు వస్తాయా కదా? ఒకటి, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన పిల్లలు? చదువుని ఒత్తిడిగా భావించడం వల్ల చేసుకుంటున్నారు. అమ్మా నాయనలు మీ మీదే మా జీవితం ఆధారపడి ఉందని చెప్పడం వల్ల చేసుకుంటున్నారు. ఎవరన్నా అవమానిస్తే చేసుకుంటున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ తాత్కాలికమైనవే, వీటన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. ప్రపంచంలో ఏ ఆధిపత్యం ఉన్నా,
ఎవరు మన్ని కాదన్నా లేదన్నా దాన్ని తలెత్తుకొని ఎదిరించడం నేర్చుకోండి. ఏం చేయాలి? ఎదిరించడం నేర్చుకోండి, దాన్ని అధిగమించడం నేర్చుకోండి. తప్ప దానికి లొంగిపోయి పిరికి పనులు చేయొద్దు. ఇలాంటి సంస్థల్ని నేను అభినందిస్తున్నాను. అలాంటి వాతావరణం లేకుండా, ఒత్తిళ్లు లేకుండా చదువు మీ అందరికీ చెప్తున్నారు. భవిష్యత్తులో మీరందరూ కూడా మీ తర్వాత వచ్చే తరాలకి ఆ ఒత్తిళ్ళేని చదువుని ఇక్కడ మీరు వచ్చి వాలంటీర్గా అందిస్తారని ఆశిస్తున్నాను. చేద్దామా ఆ పని. మళ్ళీ కలుద్దాం అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్.